అందరూ వస్తే కదా. ఎప్పుడు ఒక్క కులమే ఓన్ అయితే ప్రమాదం. అవును, ఒక్క కులంతో ఎప్పుడు రాజకీయం చేయకూడదు. అది పవన్ కళ్యాణ్ ఆలోచించుకోవాల్సిన అంశం. ఇప్పటికే ఆయన కాదు కాదు అంటూనే కులాన్నే పదే పదే ప్రస్తావిస్తున్నాడు. మీరు వేరే ఏం అక్కర్లేదండి, వంద ఎత్తుక్కోనక్కర్లా. నరేంద్ర మోడీ నేను బీసీని, మా పార్టీ బీసీల పార్టీ అంటున్నాడా. రాహుల్ గాంధీ నేను బ్రాహ్మణ్ణి, కాశ్మీరీ బ్రాహ్మణ్ణి, దేశమంతా మా దానికి ఏమంటున్నాడా. సరే వీళ్ళు ఎవరో ఆయన ముస్లిం అంటారు అయ్యా వదిలేసి, కానీ మేము బ్రాహ్మణ్స్ కాబట్టి దేశంలో బ్రాహ్మణ ప్రభుత్వం తెస్తామని చెప్తున్నాడా. లేదు, చంద్రబాబు నాయుడు నేను కమ్మ, మాకు కమ్మ ప్రభుత్వాన్ని ఇవ్వండి అంటున్నాడా. కమ్మందరిని వెనకాల రమ్మంటున్నాడా. లేకపోతే జగన్మోహన్ రెడ్డి, నేను రెడ్డి, రెడ్లందరిని వెనక రమ్మంటున్నాడా. కనీసం ఆయన ఇంకా కమ్మ గురించి మాట్లాడాడు. నేను కమ్మని ద్వేషిని కాదు, నా పక్కన తలసిల రఘురావు ఉంటాడు, నా వెనకాల కొడాలి నాని అన్న ఉంటాడు, ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అంతేగాని నా వెనకాల కాకని గోవర్ధన్ రెడ్డి అని ఉన్నాడు, ఇట్లాగేమన్నా చెప్పాడా. కాబట్టి కులం అనేటువంటి దాంట్లో యూనిటీ ఎప్పుడూ ఉండదు. ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఇప్పుడు. లెక్కనైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన కమ్మంతా ఎవరు, తెలుగుదేశం పార్టీ గెలిచిన రెడ్డి అంతా ఎవరు? ముద్రగడ పద్మనాభం గారిని వైసీపీ ఒక వెపన్ గా మార్చుకుని వదిలిందా?